हाय फ्रेंड्स, నేను మీరమ్మ. మీరు చూస్తున్నది రమారే స్పీచ్ ఛానల్. ఈ రోజైతే మనం కస్టర్డ్ పౌడర్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దామండి. కస్టర్డ్ అనగానే మనం చాలా రెసిపీస్ అంటే మిల్క్ షేక్స్ కానీ పుడ్డింగ్స్ కానీ లేదంటే ఫ్రూట్ సలాడ్స్ కానీ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంది అని అంటే. సో మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దామా. ముందుగా అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేనైతే 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి. అంటే నియర్లీ ఒక 30 కప్పు తీసుకుంటే మనం పౌడర్ చేసేసరికి ఇలా ఫుల్ కప్పు వస్తుంది. అండ్ దీనికి సరిపడా ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ అండి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, నేనైతే ఆ ప్యాకెట్స్లోది తీసుకున్నాను. కరెక్ట్ 3 కూడా మెజర్మెంట్ చూసుకోండి. ఇప్పుడైతే 1 కప్పు కార్న్ ఫ్లోర్ అండి. సో ఈ 3 అయితే పౌడర్స్ రూపంలో తీసుకోవాలి. అండ్ ఎసెన్స్ అండి, మీ దగ్గర ఏ ఎసెన్స్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అండ్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ తీసుకోవాలి, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. మీ దగ్గర మ్యాంగో కానీ పైనాపిల్ ఏదన్నా తీసుకోవచ్చు. ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మనం చక్కగా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దానిలోనే మిల్క్ పౌడర్ అండ్ కార్న్ ఫ్లోర్ ఇవి రెండింటినీ కూడా మిక్స్ చేసేస్తున్నానండి. ఇవి 3 పౌడర్స్ మిక్స్ చేసుకుని దానిలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ కలర్, అదే లిక్విడ్ ఫుడ్ కలర్ ఉన్నట్లయితే మీకు ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. మరి నేనైతే ఇది వేసేస్తున్నాను. ఇది కొంచెం కలర్ అనేది ఎక్కువగా అనిపించవచ్చు, బట్ ఏంటంటే నా దగ్గర పౌడర్ మాత్రమే ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ఎసెన్స్ కూడా మనం ఏ ఎసెన్స్ అయితే వేసుకుంటామో మనకి కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుందండి. పైనాపిల్ అయితే పైనాపిల్, మ్యాంగో అయితే మ్యాంగో, ఇలా వెనీలా అయితే వెనీలా, ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం ఆ ఎసెన్స్ని చక్కగా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇదిగోండి, చాలా స్మూత్గా నేను గ్రైండ్ చేసేసాను. చాలా ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా పౌడర్ చేసుకోవాలండి. దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే దీన్ని ఒక్కసారి జల్లించుకున్నాము అని అంటే ఇంకా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసుకోకూడదండి. కొంచెం ఒక 1 or 2 hours ఇలా వెడల్పుగా ఉన్నటువంటి బౌల్లో వేసుకొని ఆ కొంచెం మిక్సీ వేసినప్పుడు ఉన్నటువంటి వేడి అంతా కూడా ఆరే వరకు అలా ఉంచుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు ఉంచుకొని అప్పుడు మనం ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట కూడా నియర్లీ ఒక 6 months అయితే డెఫినెట్గా నిల్వ ఉంటుందండి. ఇది కొంచెం చూసారు కదా, అన్నీ పౌడర్ ఫార్మేట్సే కాబట్టి వితిన్ 6 months వరకు అస్సలు పాడవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇదిగో చూడండి, నేనైతే ఒక 2 hours అయిన తర్వాత గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. లిడ్ టైట్గా క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు అండి. మరి కస్టర్డ్ పౌడర్తో నేను ముందు ముందు వీడియోస్లో అయితే ఇంకొన్ని రెసిపీస్ అయితే చూపిస్తాను. మరి మీరైతే కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.